नमस्कार दूरदर्शन यादगिरी वार्ता प्रसारण की स्वागत नेनु श्रीनिवास भोगिरेड्डी मुंदुगा मुख्यांशालु ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార హోరు పోటా పోటీగా రోడ్ షోలు నిర్వహిస్తున్న రాజకీయ పార్టీలు దీది దశాబ్ద కాల పాలనలో బెంగాల్ అభివృద్ధి శూన్యమని ప్రధాని విమర్శ సంక్షేమంలో బీజేపీ ముందుంటే స్కామ్లలో టీఎంసీ పోటీ పడుతోందన్న మోదీ బెంగాల్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా బంగారు బంగ్లాయే బీజేపీ లక్ష్యమని స్పష్టీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీకి తొలగిన అడ్డంకులు పిఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటముపై బీజేపీ సమీక్ష నైతిక విజయం తమదేనని బండి సంజయ్ వ్యాఖ్య కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగృత చర్యలు పాటించడం ద్వారా కరోనాను మనం నిరోధించవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే అసోం బెంగాల్ కేరళ తమిళనాడు పాండిచేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది అసోం బెంగాల్ రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్కు కొద్ది రోజుల వ్యవధి ఉండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి పార్టీల అగ్రనాయకులందరూ సుడిగాలి పర్యటనలు జరుపుతూ ఎన్నికల సభలు ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్లో ఇప్పటికే రెండుసార్లు పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు నియోజకవర్గాల వారీగా అసోం బెంగాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అసోంలో మూడు చోట్ల నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ పలు విడతలుగా అసోం బెంగాల్లో ప్రచారం చేపట్టారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నియోజకవర్గాల వారీగా ర్యాలీలో పాల్గొంటున్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి బెంగాల్ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్లోని బంకురా ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు బెంగాల్ అభివృద్ధికి అవినీతి రహిత పాలన అందించే ప్రభుత్వం అధికారంలో ఉండాలని మోదీ స్పష్టం చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు బెంగాల్లోని ప్రతి పేదోడికి అందాలని మోదీ ఆకాంక్షించారు సిండికేట్ రాజులు ఇక ఉండబోరని అవినీతి పాలనకు చర్మగీతం పాడతామని ఆయన స్పష్టం చేశారు देश के 130 करोड़ नागरिकों की सेवा में झुक करके रखता हूं झुका करके रखता हूं नमन कर करके रखता हूं मुझे और मेरी पार्टी को डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने इसी बंगाल के सपूत ने यही संस्कार दिए हैं हमें బంగారు బంగ్లాయే బీజేపీ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు సంకల్ప పత్ర పేరిట పశ్చిమ బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు సంకల్ప పత్ర కేవలం మేనిఫెస్టో కాదని దేశంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ ఇస్తున్న తీర్మాన పత్రమని అన్నారు బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్కు పూర్వ వైభవం తీసుకొస్తామని ఉద్యోగాల కల్పన రైతు శ్రేయస్కు ప్రాధాన్యతనిస్తామని ఆయన అన్నారు సరిహద్దులో చొరబాట్లను పూర్తిగా కట్టడి చేస్తామని సరిహద్దు ఫెన్సింగ్ను బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు మహిళలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఉద్యోగాల 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో పీఆర్సీ ప్రకటన అనుమతిని కోరుతూ రాష్ట ఆర్థిక శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది రాష్ట ప్రభుత్వ లేఖపై ఈసీ స్పందిస్తూ వేతన సవరణ ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది అయితే పీఆర్సీ ప్రకటన ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించరాదని స్పష్టం చేసింది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు పట్టభద్రుల ఎన్నికల్లో నైతికంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందినట్లేనని ఆయన అన్నారు
ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ పీఆర్సీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఉద్యోగులకు అండగా ఉంటా ఉన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీయే గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీది 2010 నుంచి బేరేజ్ వేసుకుంటే మొత్తం ఓటింగ్ శాతం పోలింగ్ శాతం వల్లది ఓట్ల శాతం తగ్గింది. నైతిక విజయం భారతీయ జనతా పార్టీదే. మన రాష్ట ముఖ్యమంత్రి గారు అన్నారు మొత్తం రాష్ట ఉద్యోగస్తులు అందరూ కూడా గల్లా ఎగ్రేస్తుంది తిరిగాని చెప్పి. నువ్వు మంచి ఆలోచన ఉంటే తప్పక మేము సహకరిస్తాం. ఉద్యోగం సహకరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కంటే శాలరీ ఇవ్వాల్సిందే, ఎక్కువ ఇవ్వాల్సిందే, బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సిందే. పీఆర్సీ అన్నావు ఇవాళ కోవిడ్ అంటున్నావు, కోవిడ్ పేరుతో చెప్తున్నావు. 2018లో ఇవ్వాల్సిన పీఆర్సీ ఎందుకు ఇవ్వాలి? అప్పుడు బంగారు తెలంగాణ కదా. మరి బంగారు తెలంగాణలో ఇవ్వాల్సిన పీఆర్సీ తప్పకుండా పోయినసారి కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. పోయినసారి 43% ఫిట్మెంట్ ఇచ్చినావు, ఈసారి ఎక్కువ ఇవ్వాల్సిందే. వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా నగదు రూపంలో ఇవ్వాల్సిందే. అట్లిస్తే కనీసం నిన్ను గుర్తుంచుకోవడం కోసం. మళ్ళా అదేవిధంగా నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాల్సిందే. ఎన్నికలకు ముందే వారం రోజులు నోటిఫికేషన్ ఇస్తాను. ఎట్టి పట్ల ఇవ్వాల్సిందే. నిరుద్యోగ భృతి 2018 ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టే సందర్భంగా ఏ విధంగా నిరుద్యోగ భృతి ఇస్తారో అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేసినటువంటి ఆ ఉద్యోగులకు తప్పకుండా ప్రత్యేకంగా ఏదైనా సంక్షేమ పథకం ప్రవేశపెట్టాల్సిందే. వాళ్ళను పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిందే. వాళ్ళందరు గెలిపించారు. నేను సిద్దిపేట జిల్లా కూడవెల్లి పరిసర ప్రాంత రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్తను అందించారని మంత్రి హరీష్ రావు తెలిపారు. కోడకొండల వద్ద కెనాల్ని పరిశీలించిన మంత్రి ఆ కాలువ నుంచి గోదావరి జలాలను కూడవెల్లి వాగులకు వదిలేందుకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలియజేశారు. రైతును రాజు చేయటమే ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని, సీఎం తాజా నిర్ణయంతో కూడవెల్లి పరిసర ప్రాంతాల్లో 11,000 ఎకరాల వరి పంటకు సాగునీరు అందుతుందని తెలిపారు. 5 ప్రతాప్ రెడ్డి మన ఎస్సీ వేణు మాదాసీన్ అందరం రైతులు కూడా చాలా మంది వచ్చిన ఎండిపోతున్నాయి, బాగా బతిలాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసుకుంటాం సార్. మీ పర్మిషన్ తో ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. రైతులు తమ సరుకులను నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉండేలా చూసుకుని అమ్మకానికి తీసుకురావాలని కోరారు. రాష్ట ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచిందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. 14% లోపు తేమ ఉన్న శనగలను మార్కెట్లో తీసుకొస్తే అదే రోజు కొనుగోలు చేసే వీలుంటుందని అన్నారు. రైతులు తమ వెంట పట్టా పాస్ పుస్తకాలను ఆధార్ కార్డు తీసుకొస్తే దళారుల దోపిడీ లేకుండా మార్కెట్ యార్డులలో అమ్మకాలు జరుగుతాయని హరీష్ రావు చెప్పారు. 5,100 రూపాయలు ఒక క్వింటాల్కు చెల్లించడం జరుగుతుంది. గత సంవత్సరం 4,875 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 2,225 రూపాయలు పెంచి 5,100 రూపాయలతోని ఈ శనగలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. రైతులు కూడా బాగా ఆరబెట్టినటువంటి శనగలు, అంటే 14% లోపు తేమ ఉన్నటువంటి శనగలు తీసుకొచ్చినట్టయితే ఏ రోజు శనగలు ఆ రోజు కొని రైతులకు వెంటనే చెల్లింపులు కూడా చేయడం జరుగుతూ ఉంది. రైతులు కూడా వచ్చేటప్పుడు మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని, ఆధార్ కార్డును కూడా తప్పకుండా తీసుకొని వచ్చినట్టయితే మధ్య దళారులు లేకుండా నిజమైనటువంటి రైతుకు లాభం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మధ్య దళారులు బయట తక్కువ ధరలకు కొని మార్కెట్కు ఎక్కువ ధర కమ్ముతే మరి మనం రైతుకు మేలు చేయాలి, కానీ దళారులకు కాదు మేలు చేసేది. అందువల్ల రైతు సోదరులు పొరుగు రాష్టం మహారాష్టలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు పెంచాలని కలెక్టర్ శశాంక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కరోనా కేసులు తిరిగి పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుమానితులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అర్హులైన వారందరూ కరోనా టీకా తీసుకునేలా చైతన్యపరచాలని కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇంకా కొంతమంది చేయించుకోవాలా ఉంటా చాలా మంది తగ్గిపోతుంది అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి తిరిగి వస్తున్న పరిస్థితి ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు కండక్ట్ టెలికాన్ఫరెన్స్ విత్ యూ అండ్ టేక్ యువర్ టైం. సో అన్లెస్ దేర్ ఈస్ సమ్ అబ్నార్మల్ లో పర్ఫార్మెన్స్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. సో మై రిక్వెస్ట్ ఇస్ డోంట్ గివ్ మీ దట్ ఛాన్స్ టు గెట్ బ్యాక్ విత్ యూ. సో యూ నో ద సిచ్యువేషన్. The only way we try to meet this is by conducting more and more tests and make anni chotla manaku report avuta unnai kabatti janalu in migration out migration congregations there are so many factors why this is happening but the only way which has been successful so far has been to same old thing to trace test and treatment so we have దేశంలో గర్భిణీలు బాలింతలు పసిపిల్లలకు అవసరమైన పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పోషణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ పక్షోత్సవాలపై వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ పట్టణం అత్వెల్లిలోనున్న అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవం కార్యక్రమాల్లో భాగంగా సుపోషణ దినోత్సవం నిర్వహించారు. పౌష్టికాహార ప్రాముఖ్యత కేవలం మహిళలకే కాకుండా పురుషులు కూడా తెలుసుకునేలా చేయటం, అలాగే పౌష్టికాహారాన్ని మగవారి చేత వండించడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. ఇందులో భాగంగా అత్వేలి అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు గర్భిణుల భర్తలు 5 ఏళ్లలోపు పిల్లల తండ్రులతో వంటలు చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు మగవారు ఎంతో ఉత్సాహంతో పాల్గొని పౌష్టికాహార వంటలను స్వయంగా వండారు. ఆకుకూరలు, పెసరపప్పు, క్యారెట్ కిచడి, ఆకుకూరల చపాతీలు తయారు చేసి అక్కడ వారందరికీ తినిపించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ మండల అధికారి హైమావతి మాట్లాడుతూ పౌష్టికాహార ఆవశ్యకత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము. ఇందులో భాగంగా 16-17 నిన్న మొన్న కూడా అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపరచుకోవటం, ఆట వస్తువులను కానీ బరువు తూచే వెయిన్ స్కేల్స్ కానీ అన్నింటినీ కూడా శుభ్రపరచుకోవడం జరిగింది. సుపోషణ దినోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా పురుషులకు పోషణపై అవగాహన కలిగించటము, శామ్యం పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల విషయంలో పోషణపై అవగాహన కలిగించటం జరుగుతూ ఉంది. పురుషులు వంటలు నిర్వహించడం జరిగింది, వంటలు పోటీ నిర్వహించడం జరిగింది, వాళ్ళు వంటలు చేయడం జరిగింది. మహేష్ చారి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆకుకూర చపాతీల వంటి పౌష్టికాహారం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నామని అన్నారు. అయితే పిల్లలకు బలంగా ఉండడానికి ఎలాంటి పోషకాలు ఎలాంటి పెట్టాలి అన్న దానిపైన అవగాహన కోసం వీళ్ళు చేసిన ఏర్పాటు చాలా బాగుంది. ఇక్కడ మాతో వంట చేయించారు. రైస్, శనగపప్పు, ఆకుకూరలు, క్యారెట్ ఇవి అన్నీ కలిపి కిచడీ తయారు చేసి చేసాము. దాంతోపాటు గోధుమ పిండిలో మామూలుగా మనం సహజంగా చపాతీ చేస్తుంటాం, అదే కాకుండా గోధుమ పిండిలో ఆకుకూరలు కలిపి చపాతీ చేయించారు. చాలా బాగుంది. ఇది తినడం వల్ల పిల్లలు చాలా పౌష్టికంగా ఉంటారు, బలంగా కూడా ఉంటారు. పౌష్టికాహార లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను కేవలం మహిళలే కాకుండా మగవారు కూడా తెలుసుకునేందుకు ఈ తరహా కార్యక్రమాలు తోడ్పడ్డాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @ యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార హోరు, పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తున్న రాజకీయ పార్టీలు. దీదీ దశాబ్దకాల పాలనలో బెంగాల్ అభివృద్ధి శూన్యమని ప్రధాని విమర్శ. సంక్షేమంలో బీజేపీ ముందుంటే స్కామ్లలో టీఎంసీ పోటీ పడుతోందన్న మోదీ. బెంగాల్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా, బంగారు బంగ్లాయే బీజేపీ లక్ష్యమని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి తొలగిన అడ్డంకులు, పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటముపై బీజేపీ సమీక్ష, నైతిక విజయం తమదేనని బండి సంజయ్ వ్యాఖ్య.